మీరు జీవితంలో చేయగలిగిన అతి సులువైన ప్రాథమికమైన విషయం మీరు మీరొక జీవితం గ్రహించటమే మీరు ఇలాగే ఉండాలన్న నియమం లేదు మీరు జీవించి ఉండాలంతే మిగిలినవన్నీ అంటే ఈ శరీరం మనస్సు అనేవి జీవితానికి లాంటివి ఉపకరణాలు మనల్ని ఇంకొంచెం మెరుగ్గా చూపించే రీతిలో ఉపయోగపడాలి అవే మీ జీవితాన్ని నీడలా కమ్మేయకూడదు ఉపకరణాలు మనల్ని ఇంకొంచెం మెరుగ్గా చూపించే రీతిలో ఉపయోగపడాలి అవి మనల్ని ముంచేయకూడదు ఉపకరణాలు జీవితాన్ని ఆక్రమించకూడదు మెరుగుపరచాలి మీకు ఈ విషయం తెలియాలి అనుక్షణం మీ ఎరుకలో ఉండాలి మీకున్నవన్నీ ఈ శరీరం మనసుతో సహా ఇవి కేవలం జీవితాన్ని మెరుగుపరిచే ఉపకరణాలు మాత్రమే కాని కప్పేసేవి కాదు అప్పుడు మీకు ఒత్తిడి ఎందుకు వస్తుందో చూస్తాను మీరు పూర్తిగా జీవితంతోనే ఉండాలి మీరు చేయాల్సిందదే ఏది మీరు ఏది మీరు కాదు అనే తేడా తెలియాలి మీరు ఏదైతే కాదో దాన్ని పట్టుకున్నప్పుడు దాన్ని ఒక ప్రత్యేకమైన తీరులో పట్టుకోవాలి మనం పట్టుకున్నది ఏమిటి అనేది కూడా ముఖ్యమే అది ఓ పువ్వు అయితే ఒకలా పట్టుకుంటాం అది ఓ పాత్ర అయితే ఇంకోలా పట్టుకుంటాం ఇక అయితే మరోలా పట్టుకుంటాం అన్నిటినీ ఒకే రకంగా పట్టుకోగలవా వస్తువులను బట్టి తీరు వేరువేరుగా ఉంటుంది కానీ మీరు ఏది పట్టుకున్నా ఎలా పట్టుకున్నా దాని తీరును గమనిస్తే మీరు మీ పట్టుని కాస్త సడలించి పట్టుకునే అవకాశం కూడా ఉంటుంది మీరు దేన్నైనా పట్టుకుని దాని పట్టుని కాస్త సడలించకపోతే మీకు ముందు ముందు బాధ తప్పదు మీరు దీన్ని గమనించండి మీరు మీ జీవితంలో పట్టుకుని పట్టు సడలించలేని విషయాలు ఏమున్నాయో గ్రహించండి ఈ రెండు నెలలు అదే చేయండి ఎరుకతో చెయ్యాలి ఎవరితో అనకండి ఎందుకంటే వాళ్ళు పోట్లాడతారు వాళ్ళు మీరు వాళ్లని వదిలి వెళ్ళిపోతారని మీరు సన్యాసం తీసుకుంటారని ఇదని అదని ఏదేదో అనుకుంటారు లేదు అంతా లోపలే చేయాలి బయట కాదు మీ లోపల మీరు దేన్ని ఎలా పట్టుకున్నారు ఇందుకోసం ఓ చిన్న చేద్దాం రేపు ఉదయం మీరు చనిపోతున్నారనుకోండి నాది చాలా ఉదార స్వభావం మీకు ఇరవై నాలుగు ఇచ్చాను జీవిత లక్షణం ఏమిటంటే అది మీకు ఇరవై నాలుగు గంటలు ఇవ్వదు కానీ నేను మీకు ఇస్తున్నాను రేపు ఉదయం మీరు వెళ్ళిపోతారు ఇక మీరు ఏది చేసినా వాటి మీద పట్టు జారిపోవడం ఖాయం కదా మీరు ఏం కావాలంటే అది చెయ్యండి ఎలా పట్టు సడలించాలో అలా చేయండి మీరు తెలుగు సినిమాల్లో చూడలేదా మీరు సినిమాల్లో చూడలేదా ఇలా పట్టు సడలించగానే పోయింది మీ శరీరంపై పట్టు సడలించండి మీ మనసుపై ఆలోచనలపై భావోద్వేగంపై పట్టు సడలించండి కాస్త వదులు చేయండి మీరు జీవించి ఉన్నప్పుడే పట్టు సడలిస్తే మీరు ఉత్సాహంగా జీవిస్తారు మీరు చనిపోతున్నప్పుడు అది ఎలాగో జరుగుతుందిగా ఆఖరి సీన్ అందుకే ఈ రెండు నెలల్ని అన్నిటి మీద మీరు పట్టును సడలించడానికి ఉపయోగించాలి నేను మొండివాండి కాబట్టి నేను నా మార్గంలో అది నేర్చుకున్నాను కానీ ఈ రోజుల్లో ఇది గమనించ గోల్ఫ్ ట్రైనర్లు అందరూ చాలా కాలంగా దీన్ని ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి కూడా చెప్తున్నారు అదే నేర్పుతున్నారు కూడా మీరు దాన్ని గట్టిగా పట్టుకోకండి కాస్త లూజుగా పట్టుకోవాలని చెప్తున్నారు మీరు దేన్నైనా కొట్టాలంటే దాన్ని గట్టిగా పట్టుకోవాలి కదా కానీ దీన్ని లూజుగా పట్టుకోవాలి మీకు ఇది జరిగే ఉంటుంది మీరు మొదటిసారి సైకిల్ మీద కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది మీరు కాస్త లూజ్ చేస్తే ఈజీగా నడుపుతారు కాస్త పట్టు సడలిస్తే మీ జీవితాన్ని కూడా హాయిగా నడుపుతారు మరి టైట్ అయితే కొత్తగా సైకిల్ నడిపే వాళ్ళని చూశారా అది ఎక్కడికి పోదు మీరు కాస్త పట్టు సడలించాలి